हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू एमडी टीवी वेज फूड मैं चैनल कारपूस चेयबोतुन्नानु मा स्टाइल चूपिचेसा नेनु दानि कोसम रेशन बियम तीसुकुन्नानु रेशन बियम अलागे चाला मंदी शनग पप्पु वेसुकुंटारु शनग पिंडी नेनु मिनपप्पु तोटि चेस्तुन्नानु अन्नमाट क्वांटिटी एंटंटे मनकि 4 केजील बियानिकि पाव किलो मिनपगुंडल सरिपोतुंदी एंदुकंटे जिगुरु एक्कुवगा उंटुंदी काबट्टी मिनपप्पुलु शनगपप्पु कंटे अला वेसुकुंटे सरिपोतुंदी। फस्ट नेनु रेशन बियम तीसुकुन्ना रेशन बियंलो कूडा मनकि कोत्तगा वच्चिन बियम अयिते कोंचेम जिगुरु एक्कुवगा उंटुंदी पात बियम अयिते कोंचेम मनकि गंजी गंजीगा तक्कुवगा उंटुंदी काबट्टी वीलैनंत वरकु पात बियम तीसुकोंडी। पात बियम तीसुकोनी दांट्लो मन की वड्लु ब्लाक विरालु अवन्नी वस्ताई कदा अला वच्चिन तर्वात नीटिगा क्लीन चेसुकोनी पक्कन पेट्टुकोंडी। इंका मन की ऊर्लल्लो अयिते इला क्लीन चेसिन तर्वात वाटर लो वेसी कडिगि ओकसारी क्लाथ पैन वेसी एंडबेट्टि आ तर्वात पट्टिस्तारु बिय्य पिंडिनी अदि इंका मंचि तेल्लगा उंटुंदी। मन दग्गर लेदु काबट्टि इला अन्नी ओक कवर लो वेसेसुकोनी आ तर्वात ओक क्लाथ लो वेसी तूडुचुकोवाली नीटिगा पैन तवड़ अदंता उ कदा बिया इला नीन 4 केजील पोसा मैं ना दर इधी पाव किलो उन्ट अंत दीन तो 4 वेस्ते कि 4 किलो बिया पाव किलो मिनपगुंडलु इला स्टव आ पैन पेटेकोनी स्टव सिम उको मनकना पाव किलो मिनपगुंडल की सिम मन कदुपुतु मंची कलर वच्चेंतवरकु वेयिंचेसुकोवालन्नमाट। इदि कदुपुतु उंटे मध्य मध्यलो कोंचेम मनकि अतुकुतू वस्तुंदन्नमाट अला राकुंडा मनकि फ्रई अयिनप्पुडु मंची स्मेल वस्तदि। अलागे मन आ पप्पु अनेदि कोंचेम करकरलाडुतू उंटुंदन्नमाट कलर कूडा तेलुस्तदि चूसारु कदा। मरी एक्कुवगा ब्लाक गा मार्चोद्दु పప్పుని అలాగని పచ్చి పచ్చిగా నువ్వు తీయొద్దు ఎలా చేసినా కుదరదు అసలు। ఇలా క్లీన్ చేసుకున్న బియ్యంలో వేయించి పెట్టుకున్న మినపగుండ్లు వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం। పట్టిచప్పు మళ్ళీ చేసేటప్పుడు ఎలా వేయం కావాలి జీలకర్ర వేస్తే స్మెల్ బాగుంటుంది డైజెషన్ అవుతుంది తిన్నా కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా। ఇలా అన్ని మిక్స్ చేసుకోండి పప్పు బియ్యం జీలకర్ర కలిసేలాగా। పట్టించిన తర్వాత పిండి బాగా చల్లార్చుకున్న తర్వాత ఇలా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇది చెందు అన్నే వాళ్ళ ఇంట్లో చేశామన్నమాట వాళ్ళు కట్టగారలు చేశారు వైడి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ లో ఉంటుంది పప్పు చక్కలు కట్టగారలు అంటాం కదా అవి చేశారు నేను కారపూస చేశాను। ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి స్కూల్స్ లేవేం లేవు చాలా రోజులు అనుకుంటున్నాను చాలా ఇష్టం మా పిల్లలకి కారపూస ఇది పాలు టీ లో కూడా వేసుకొని తింటారన్నమాట అందుకనేసి ఇంకా ఈ రోజు చేసేసాను అలాగే వీడియో కూడా షూట్ చేశామన్నమాట। కంపల్సరీ బియ్యం మాత్రం మనం మెత్తగా పట్టించుకోవాలి పిండి అలా అయితేనే మనకు బాగుస్తాయి ఎంత మెత్తగా పట్టించినా సరే మళ్ళీ జల్లెడ వేసుకోవాలి ఇలాగా। అలాగే మనకి ఉప్పు కారం క్వాంటిటీ వచ్చేసి 4 కేజీల పిండికి ఒక చిన్న టీ గ్లాస్ తోటి కారం అదే టీ గ్లాస్ తోటి ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది। ఇంకా మీరు కారం ఒకవేళ కొనకొచ్చిందా లేదంటే కొంచెం కారం ఎక్కువ ఉన్నదా అనేసైతే ఇంకా మీరు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి। మామూలు కారం మామూలు salt అయితే ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం కరెక్ట్ గా సరిపోతుంది 4 కేజీల పిండికి। 2 కేజీలు వేస్తే సగం సగం వేసుకోండి ఆ గ్లాస్ లో సగానికి ఉప్పు సగం కారం వేసుకోండి। ఆల్రెడీ కొంచెం పడింది పిండిలో అందుకనే నేను కొంచెం తీసాను గ్లాస్ లో నుంచి పోసేటప్పుడు పడింది అనేసి ఇలా ఉప్పు కారం అంతా పిండికి పట్టిచేసి పొడి పిండిలో నీళ్లు వేయకుండా బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్। కింద ఆయిల్ పడిపోకుండా అలాగే జారకుండా న్యూస్ పేపర్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది లేదంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు నీకు పక్కన యోదా హెల్ప్ చేస్తుంది
కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకున్న తర్వాత లైట్గా నేను అప్పలకి పామ్ ఆయిల్ వాడతాను. అవైతేనే టేస్ట్ అనిపిస్తుంది నాకు. మనకి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే పామ్ ఆయిల్ చాలా బాగుంటుంది అప్పలకి. పిండి వంటలకైతే చాలా వరకు పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు, నేను కూడా అదే వేశాను. అలా పిండి ఉప్పు కారం అంతా ఒక వెడల్పాటి బేసిన్లో వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని పిండికి పట్టేలాగా ఆ తర్వాత ఒక పక్కకు అనేసి మనం అదే వెడల్పుగా ఉంటే బేసిన్ పక్కనే కలుపుకోవచ్చు పిండి. లేదు కొంచెం చిన్న తీసుకున్నాం అనుకుంటే సపరేట్గా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ దానికి సరిపడినంత వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే పిండి అంతా ఒకటేసారి కలిపి మీరు పక్కన పెట్టేసి అది వాటర్ ఎక్కువ పీల్చేసి మనకి ఆ కారపూస అనేది గట్టిగా అయిపోతుంది, నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. కాబట్టి ఒక 5-6 గిద్దెలకి సరిపోను ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోండి. మిగిలిన అది అయిపోయిన తర్వాత అయిపోతుంది అన్న టైంలో మళ్ళీ కొంచెం సైడ్కి తీసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి ఆయిల్ తక్కువగా పీలుస్తుంది, అలాగే మనకి కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ముందే నీళ్ళు పోసి మొత్తం అంతా కలిపి పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది, తినలేమన్నమాట. చాలా బాగా వచ్చింది, ఇలా చేస్తుందన్నమాట. నేను చేసిన స్టైల్ మా అత్తయ్య ఇలాగనే చేస్తుంది, అందుకని అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతాను. ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తాయి, ఒకసారి మీరు ట్రై చేయండి. పిండిని మరీ లూజ్గా కలపొద్దు, అలాగని మరీ గట్టిగా కలిపితే వత్తలేమన్నమాట. నేనైతే వత్తలేము అసలు, నాకు ఫస్ట్ నుంచి కారపు అన్నీ చేస్తాను కానీ రెడీగా ఈ కారపూస ఒకటి తిప్పలేమనమాట, నాకు అంత అది సరిపోదు శక్తి. అందుకనేసి ఈ అప్పలు కారపూస ఒక్క విషయంలో అమ్మవారు హెల్ప్ చేస్తారు, కారపూస అది ఆయిల్ వేయడంలో, గిద్దెలు వత్తడంలో. మేమైతే గిద్దెలు అంటాం, మురుకుల మిషన్ అంటారు తెలంగాణ సైడ్ అయితే గిద్దెలు అంటాము మా ఖమ్మం సైడ్. ఇలాగ మీరు ఒకవేళ కొన్న కారం వేసేసుకుంటే కొంచెం అది 2 సార్లు వచ్చినట్టుంది క్లిప్పింగ్ ఎడిటింగ్లో. సారీ, యోధ హెల్ప్ చేస్తుంది పక్కన. నేను పెట్టిస్తూ ఉంటే పిండి మిక్స్ చేస్తూ అది పెట్టిస్తూ ఉంటే గిద్దెలు క్లీన్ చేసి పక్కన వాటర్తో చేయి కడుక్కొని అందులో పెట్టేస్తుంది, హెల్ప్ చేస్తానండి. అంతకుముందు వీడియోలో కట్టెగారలు చేశారనమాట, ఇంకా అక్కడే ఎలాగో స్టవ్ పెట్టేస్తున్నాం కదా అనేసి ఇక్కడే చేసేసేయండి అంటే ఇంకా అక్కడే చేసేసాము. వీడియో షూట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయడానికి కూడా ఉంటుందనేసి ఒకే దగ్గర చేసేసామన్నమాట. నేను 4 కేజీస్కి సేఫ్టీకి ఇంకొక ప్యాకెట్ పెట్టుకున్నాను. కేజీన్నరకి కొంచెం తక్కువనే కాలింది ఆయిల్, నాకైతే 4 కేజీలకి. ఆయిల్ ఎక్కువగా అయితే ఏం పట్టదు మనకి. పిండి ఎక్కువసేపు తడిపి పెట్టేసి కొంచెం పిండి జోరుగా కలిపి పెడితే మాత్రం ఆయిల్ ఎక్కువగానే లాగేస్తుంది. ఇలా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. MDTV వెజ్ ఫుడ్ ఛానల్ని, దీంట్లో మీకు స్వీట్స్ అలాగే మన ట్రెడిషనల్ వంటకాలు, కర్రీస్, చట్నీస్ అన్నీ ఉంటాయన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు వీడియో. అలాగే మీకేమైనా పిండి వంటలు రెసిపీస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నాకు వచ్చి ఉంటే నేను చేసి చూపిస్తాను తప్పకుండా. వీలైనంత వరకు మనకి ఈ ఛానల్లో మోతీచూర్ లడ్డు ఇంకా బ్రెడ్ హల్వా అవన్నీ చేసాము, ఒకసారి సెర్చ్ చేయండి ఉంటుంది. ఇలా కారపూస గిద్దెలు సన్నగా చేసామన్నమాట మేము, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా దాంట్లో మనకు ఎంత అయితే పడుతుందో దాంట్లో పెట్టేసుకొని ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి, లేదంటే దాంట్లో ఉడికిపోతుంది నూనెలో వేడిగా లేకపోతే. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, హీట్ అయిన తర్వాత స్టవ్ కొంచెం తగ్గించేసుకొని
కారపూస ఒత్తుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసేసి చూసుకోవాలి. పక్కన సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు, అందుకనేసి వాయిస్ ఇవ్వలేకపోయామన్నమాట మాట్లాడేది పిల్లలు, అందుకని నేను వాయిస్ చెప్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది, అది తీసి పక్కన పెట్టేసుకొని కారపూస ఒత్తేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు, మరీ తక్కువ ఉండొద్దు. ఇప్పుడు మా వారు ఇంకా కారపూస ఆయిల్లో ఒత్తేస్తున్నారు. ఈ వీడియో మాత్రం ఫాస్ట్గా చేసేసాను. ఇలా ఒత్తిన తర్వాత ఒకసారి చిన్న గరిటె తీసుకొని మనకి ఎక్కడైనా దగ్గర దగ్గరగా వచ్చుంటే అటు ఇటు అనుకోండి ఇలాగా, అన్న తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేసుకోండి. తిప్పి వేస్తే రెండు వైపులో కూడా అసలు కొంచెం ఏదైనా పచ్చిగా ఉంటే అది కూడా ఫ్రై అవుతుంది. ఇలాగా లాస్ట్లో మనకి ఆయిల్లో పడిపోయింది కూడా తీసుకొని వేసేసుకుంటే ఆయిల్లో బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి లాస్ట్ వరకు. అవి ఈ సపరేట్గా మనం ఫస్ట్ తీసిన వెంటనే గిన్నెలో వేసేయకుండా పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది. కాకపోతే మరీ అంత మినపప్పు అయితే అంత ఆయిల్ అయితే ఏం లాగేది మనకు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ వేసాం, బియ్యం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి మనకి అప్పలు అనేవి. సేమ్ అన్నీ ఇంకా ఇలాగే ఒత్తేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఉప్పు కానీ ఏదైనా డౌట్గా ఉంటే కొంచెం ఒకటి రెండు వేసిన తర్వాత టేస్ట్ చూసి మీకు ఏదైనా కొంచెం తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఆ పిండిలో కలుపుకోవచ్చు. మామూలుగా నేను చెప్పిన క్వాంటిటీకి అయితే 4 కేజీలకి పిండికి, 4 కేజీల బియ్యానికి 1/2 కిలో మినపప్పు, 4 కేజీల బియ్యం పిండికి అలాగే 1 టీ గ్లాస్ అంత కారం, 1 టీ గ్లాస్ అంత ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాం, కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకసారి కొంచెం లేకపోతే కొంచెం కారంగా తినాలనుకున్నా, కొంచెం ఉప్పు చప్పగా ఉంటుందనుకున్నా ఇంకా తర్వాత మీ ఇష్టం, కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఇక మిగిలిన పిండి అంతా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ సేమ్ ఇలాగే మిక్స్ కలిపేసుకోవాలి. ఇలాగా మనకి పిండి అనేది అయిపోతుందన్నమాట. ఇంకొకసారి నెక్స్ట్ టైంకి చేసి పక్కన పెట్టేసి యోదాకి ఇచ్చేస్తే మొత్తం అంతా కలిపి పక్కన పెట్టేస్తుంది. మిగిలిన పిండి తీసుకొని నేను టేస్ట్ చూస్తా నేను అంటే మా వారు వెళ్ళారు ప్లేట్లో పెట్టుకొని సరిపోయిందా లేదా అనేసి. ఫాస్ట్లో పెట్టేశాను, 8లో పెట్టాను అనమాట వీడియో, ఫాస్ట్గా కరెక్ట్గా సరిపోయింది అంతా. ఇంకేమైనా మిక్స్ చేద్దాం అనేసి వెయిట్ చేశాను, ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. ఇంకా సేమ్ ఇలాగేనండి, మొత్తం అంతా ఇలా చేసేసుకుంటే మీకు మనకు కారపూస అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళైతే.
శనగపిండితో చేస్తే చాలామందికి పడదు కాబట్టి శనగపప్పుతోటి ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం మినపప్పుతో ఇలా చేయడం చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో మనకి ఈ కొల్లులతో చేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఎలాగో ఎవరు బయటికి వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం కోవిడ్ ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి బయటికి వెళ్ళకండి మాస్క్ శానిటైజర్ తీసుకోండి వేసుకోండి శానిటైజర్ రాసుకోండి చేతులకి ఇంకా పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిండి వంటలు చేసుకోండి ఇదన్నమాట ఇవన్నీ ఇలా ఉన్నాయి నీ స్టూల్ మీద ఇంకా కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది వీళ్ళు టేస్ట్ చూస్తున్నారు అందరూ ఇంకొకసేపు కింద కూర్చున్నాను ఇంకా లాస్ట్ గిన్నెలన్నీ దాంట్లో వేసేసాను అయిపోయింది లాస్ట్లో అదే పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి కొంచెం అక్కడక్కడ ఉండలుండలుగా పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది కారపూస పిండితోటి ఇలా పకోడీ వేసేసుకున్న తర్వాత మనం ఇంకా దాన్ని మంచిగా ఫ్రై అయిపోయింది ఉడికిపోయింది అనుకున్నప్పుడు తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇది మనకి 2 డేస్ ఉన్నా కూడా స్మెల్ రాదు అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా న్యూస్ పేపర్స్ వేసుకొని చేసుకోవడం వల్ల నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను పిండి వంటలు చేసినప్పుడు కింద పడ్డా ఒకవేళ క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అంతా ఫోల్డ్ చేసేసి పడేయడమే ఉంటుంది కింద వేసేస్తే ఆయిల్ అవుతుంది పడిన పేపర్స్ మీదే కాబట్టి పెద్దగా అయితే ఏమవ్వదు ఆ పిండి కానీ ఆయిల్ కానీ పక్కన పడేవి చిన్న చిన్న ముక్కలు పడతాయి కదా లాస్ట్కి ఇంకా వీడియో అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి MD TV వెజ్ ఫుడ్ ఛానల్ని ఇలాగ మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన రెసిపీస్ కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో లాస్ట్లో ఒకటి మర్చిపోయాము కారపూస అది వత్తడము ఇంకా దీంతో లాస్ట్ అండి అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MD TV వెజ్ ఫుడ్ అలాగే మా జబర్దస్త్ ఈవిన ఛానల్ మాపల్లె వంట ఛానల్ MD TV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్